విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. స్టీల్ ప్లాంట్ దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన రాజేష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం నిందితుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఎంబీపీ పోలీస్ స్టేషన్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేస్తున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న బొడ్డేటి రాజశేఖర్ అనే పాత నేరస్తుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.75 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను క్రైమ్ డీసీపీ నాగన్న ప్రత్యేకంగా అభినందించారు. హైవేస్ గేట్ దగ్గర ఒకటి జరిగింది, తర్వాత ఇంకోటి మామూలు ఉంచిన బొట్టు జరిగింది. క్రైమ్ నెంబర్స్ వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 236/22 అండర్ సెక్షన్ 382 ఐపీసీ. దీంట్లో ఫిర్యాదుదారు వచ్చేసి అల్లు రాముడమ్మ. ఈమె మామూలుగా నడిచి సెక్టార్ 3లో ఉగ్రనగర్ నుంచి నడుచుకుంటూ పోతుంటే ఒక బ్లూ కలర్ స్కూటీ పైన వచ్చేసి 23వ తారీఖు దొంగిలించుకొని మెడలో చేయి తీసుకుపోయినట్టు ఫిర్యాదు మనకు. తర్వాత అలాగే ఇంకోటి మన దువాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గాజువాక, అంటే గాజువాక సర్కిల్లోని దువాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా దొంగతనం చైన్ స్నాచింగ్ పోయినట్టు మనకు ఒక కంప్లైంట్. ఈ రెండు కూడా ఒకే వ్యక్తి చేశాడు.